నిర్వహించి అవకాశం కల్పించినందుకు మన జాతీయ అధ్యక్షులు మన ప్రియతమ నేత చంద్రబాబు నాయుడు గారికి అలాగే మన యువ నాయకుడు లోకేష్ అన్న గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ఈ వేదిక ద్వారా తెలియజేసుకుంటూ మరొకసారి మండే ఎండ ఉన్నా సరే తీవ్రమైనటువంటి సూర్య కిరణాలు తగులుతున్నా సరే గుండెల్లో కసితో ఆ కిరణాలను పోల వర్షంగా మార్చుకొని ఆనందంగా కదలి వచ్చినటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కూడా సాదరంగా ఈ పవిత్రమైన మహానాడు కార్యక్రమానికి మరొకసారి మిమ్మల్ని అందర్ని కూడా స్వాగతం పలుకుతూ ఇప్పుడే అధ్యక్షుల వారి మాటల్లో విన్నాం ఆయన ఎన్నో స్థానాలు అధిరోహించారు రాష్ట్ర దేశ స్థాయిలో కీలకమైనటువంటి పదవుల్లో ఉన్నారు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త గుండెల్లో ఉన్నటువంటి స్థానం కంటే మరి ఏ స్థానం కూడా నాకు పెద్దది కాదని మరొకసారి నిరూపించినటువంటి ఆ జాతీయ అధ్యక్షులకి మా తాలూక అభినందనలు తెలియ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీరు ఈ జాతి తెలుగు జాతికి దక్కడం మేమందరం చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాం చంద్రన్న మీరు ముందుకు నడవండి మీతో పాటు పసుపు సైన్యం ఎటువంటి అటు నడవడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీరందరూ కూడా మీ యొక్క హర్షాతి ధ్వనులతో ఈ యొక్క కార్యక్రమానికి మీ యొక్క మద్దతు కూడా తెలియజేయాలని తెలియజేసుకుంటూ మన ఈ శక పురుషులు మన యుగ పురుషుడు మరి శత జయంతి ఉత్సవాలు నందమూరి తారక రామారావు గారిది మనం జరుపుకుంటున్నాం గత సంవత్సరం పాటుగా మన రాష్ట్రంలో ఈ దేశంలో మన జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో అనేక నగరాల్లో మన శత జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం ముగింపు కార్యక్రమం జరపాలి అటువంటి ముగింపు కార్యక్రమానికి ఎక్కడ జరపాలనే ఆలోచనలో పవిత్రమైనటువంటి గోదావరి నది జలాలతో సుభిక్షమైనటువంటి రాజమహేంద్రవర ప్రాంతంలో శ్రీరాముడి తాలూక చరిత్రతో పావనమైనటువంటి యొక్క భూమిలో మరి మన తాలూక ఈ శత జయంతి ఉత్సవాలు జరగడం మనమందరం చేసుకున్నటువంటి అదృష్టం అటువంటి కార్యక్రమంలో ఆ ఉప్పొంగే గోదావరిలో కనబడేటటువంటి ఉత్సాహం ఈ రోజు తెలుగుదేశం పార్టీ తాలూక కుటుంబ సభ్యులందరిలో కనిపిస్తుంది కొనసాగించండి ఇదే ఉత్సాహం ఈ రెండు రోజులు కాదు ఈ సంవత్సరం పాటు ఈ సైకో పోయి సైకిల్ వచ్చేంత వరకు కూడా ఈ యొక్క ఉత్సాహం ఇదే విధంగా కొనసాగించాలని మరొకసారి ఇక్కడ విచ్చేసిన వారందరికీ కూడా కోరుకుంటూ ఈ రోజు తీర్మానాలతో మొదలు పెడుతున్నాం మరి ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి తీర్మానం తెలుగుదేశం పార్టీకి వెన్నుముకగా ఉన్నటువంటి వెనుకబడినటువంటి తరగతులు మరి బడుగు బలహీన వర్గాలు హరిజన గిరిజన వర్గాలు వాళ్ళందరి తాలూక ప్రేమ అభిమానంతో తెలుగుదేశం పార్టీ ఇంత చరిత్రను మనం సంపాదించుకున్నాం రామ్మోహన్ నాయుడుగా నేను ఈ రోజు ఈ స్థానంలో ఉన్నానంటే ఒక బీసీగా ఈ రోజు ఇంత ధైర్యంగా ఈ వేదిక మీద మాట్లాడుతున్నానంటే ఎన్టి రామారావు గారు బీసీలుగా ఆ రోజు ఎర్రన్ నాయుడు గారికి ఒక అవకాశం ఇచ్చినందుకు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీసీలుగా ఆర్థికంగా సామాజికంగా మరి అలాగే రాజకీయంగా ముందుకు నడిపించినటువంటి పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అటువంటి అతి కీలకమైనటువంటి బీసీ తీర్మానం బీసీ ద్రోహి జగన్ రెడ్డి ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడానికి మరి మాజీ మంత్రివర్యులు కాలవ శ్రీనివాసరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము